ఆంధ్రప్రదేశ్ లో గత 3 ఏళ్లలో ఉద్యోగుల సమస్యలు ఏ ఒక్కటి పరిష్కారం కాలేదని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదని వాపోతున్నారు. పిఆర్సీ నివేదిక ఇవ్వకపోవడంపై నిన్న భగ్గుమన్న ఉద్యోగ సంఘాల నేతలు ఇవాళ విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించారు. సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చినా అమలు కాలేదన్నారు. మంత్రుల కమిటీ, అధికారుల కమిటీ అంటూ కాలయాపన చేస్తున్నారంటూ ఆరోపించారు. ఒక్కరోజు ఆలస్యం కాకుండా పిఆర్సీ ఇస్తామని ప్రభుత్వం చెప్పినా 6 నెలల తర్వాత అధికారుల కమిటీ నియమించారన్నారు. కమిటీలు కాలయాపన చేస్తున్నాయే తప్ప ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో చిత్తశుద్ధి చూపించడం లేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు 40 కోట్లు, రిటైర్ అయినటువంటి ఉద్యోగుల ఎన్కాష్మెంట్ చికిత్స సంబంధించి 40 కోట్లు. 7 నెలల నుంచి ఏం అధ్యయనం చేశారు? సీఎంఓ అధికారులు సజ్జల ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. ఉద్యోగుల సమస్యలపై 2 జేఏసీలు సుదీర్ఘంగా చర్చించామని, పిఆర్సీపై ఈ నెలాఖరు వరకు ప్రభుత్వానికి డెడ్లైన్ విధిస్తున్నామని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఈ నెల 27లోపు ఏపీఎన్జీఓ భేటీఐ తుది నిర్ణయం తీసుకుంటామంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటివరకు కేవలం ఈ ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈరోజు కరోనా లాంటి మహమ్మారి, ప్రజలు అతలాకుతలమైనటువంటి పరిస్థితుల్లో మేము చావు కూడా వెనుకాడకుండా ఈ 2 సంవత్సరాల నుంచి పూర్తిగా మా జీతాలు కూడా ప్రభుత్వం కోరితే మా జీతాలు కూడా నిలుపుదల చేసుకొని మేము కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి, ప్రజలకి సహకరిస్తున్నటువంటి వాళ్ళం మేము. అందుకని ఈరోజు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఆ సహకారం ఇప్పుడు వరకు ఇచ్చాం, ఇప్పుడు కూడా ఇస్తూనే ఉన్నాం. ఇంకా ఇప్పటికి కూడా మాకు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉంది. తప్పకుండా వారు తక్షణమే మమ్మల్ని పిలిపించండి, అందరినీ పిలిపించండి. ఏదో మా ఇద్దరమని మేము 2 జేఏసీలను పిలవట్లేదు. ఉద్యోగ సంఘాల్ని సమావేశపరిచి మాకు న్యాయపరంగా రావాల్సినటువంటి, ఎందుకంటే మా రెగ్యులర్ ఉద్యోగులతో పాటు మా పిఆర్సీ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. ప్రభుత్వం పట్ల, ఉద్యోగుల పట్ల ప్రేమాభిమానాలు ఉన్నట్టుగా మాకైతే కనపడతల్లా. ఈ యొక్క జాప్యం ఎందుకు చేస్తున్నారు? ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా, కార్మికులుగా, పెన్షనర్స్గా, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా మా మీద ఈ ప్రభుత్వానికి ప్రేమ లేదా అనేది కూడా ప్రభుత్వం ఆలోచించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మేము ఈ యొక్క సమావేశంలో మాకు పిఆర్సీ రిపోర్ట్ ఇస్తారన్నట్టు నమ్మకంతో వచ్చాము. దయచేసి అధికారులుగా మీరేమైనా మా పిఆర్సీ రిపోర్టు ఇస్తున్నారని ప్రశ్నించడం జరిగింది. దానికి అది మా చేతుల్లో లేదని, అధికారులు అది గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, మా చేతుల్లో ఏమీ లేదని వారు సమాధానం చెప్పడం జరిగింది. మరి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో మెజారిటీ మెంబర్షిప్ ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘ వాద్యులు కానీ, ఉద్యోగ సంఘ నేతలు కానీ మొత్తం ఉన్నటువంటి 13 జాయింట్ స్టాఫ్ కౌన్సిల్